ఏంటి సుగ్ నాని కోడలు తీగ తయారై వంట చేస్తుంది, ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్తుందా ఏంటి? ఏం చేయను ముచ్చము దీంతో. మన ఈటీవీలో వంటల ప్రోగ్రామ్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకో ఇలా పొద్దున్న లేచి రెడీ అయ్యి ఇలా వంట చేస్తుంది. దీంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు. ఓ కవి, స్టవ్ మీద పాలు పెట్టావు కదనే, పొంగిపోతే ఏమో చూసుకోపో. ఇక్కడే ఉన్నాతమ్మ పాల దగ్గర, పక్కనే ఉంటది కానీ ఏమీ పట్టించుకోదు. ఓ కవి, ఆ కూరలు వచ్చినాయే, కొత్తిమీర తీసుకోపో. సరే అత్తమ్మ. ఏది పట్టించుకోదు, అన్ని నేనే చూసుకోవాలా. ఓ కవి ఇక్కడ రావే. ఏంటత్తమ్మ? వాషింగ్ మిషన్ లో బట్టలు వేసేనే అయిపోయిండొచ్చు, ఎన్ని అయిపో, అన్ని నేనే చూసుకోవాలా. నువ్వు 24 గంటలు ఫోన్ చూసుకుంటా ఉంటావు, బాధ్యత లేదు ఏం లేదు. అత్తమ్మ ప్రశాంతంగా చక్కగా జపం చేసుకుంటున్నారు కదా, సగం దృష్టి దీని మీద సగం దృష్టి నా మీద, ఎందుకు అత్తమ్మ? మీరు తిట్టేయాలనుకుంటున్నారా? నన్ను తిట్టేయండి అంతే. దీంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. అవును మరి, చేసుకుంటున్నావు ప్రశాంతంగా చేసుకోకుండా ఎప్పుడు నా మీదే ఉంటది. ఏం చేస్తున్నావు పండు? గేమ్ ఆడుతున్నామ్మా. ఇంకేం పని? అసలు హాలిడేస్ ఇచ్చారు కదా, స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఇంకా గేమ్స్ ఆడుకోవడమే. బాయ్ ఇప్పుడే ఫోన్ చేయాలా పెద్ద మమ్మీ? మమ్మీ పెద్ద మమ్మీ ఫోన్ ఇది 2 మినిట్స్ లో ఇచ్చేయాలి మరి. 2 మినిట్స్ లోనే ఇచ్చి. హలో అక్క, ఏం సంగతులు? తీసుకున్నా అక్క పండక్కి చీరలు. ఎన్ని తీసుకున్నావు? ఏంటి అప్ప, బోరు కొడుతుంది, పొద్దు నుంచి పాటలు విని విని విసుగు వచ్చేస్తుందమ్మా. నాకు పెట్టరే, నేను వింటాను. వింటారత్తమ్మా పాటలు? వినటలు వింటుంది కదా, నేను చెప్పే మాటలు ఏమి వినపడు. కాసేపు అన్న నాకు ప్రశాంతం. పొద్దున్న లేచినప్పటి నుంచి తిడుతూనే ఉంటది 24 గంటలు. ఎట్లుంటుందో చూడు, మిడిగుడ్లు వేసుకొని కాసేపు అత్త పొజిషన్ నాకో నా పొజిషన్ అత్తకి ఇస్తేనా ఆడుకుంటది, తెలుస్తుంది చూడు. నిన్ను ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.